క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? హీ హాజ్ ఎ ప్లాన్ అండ్ పర్పస్. ఈ లోకానికి రావడం వెనకాల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువుని గురించి ఒక అద్భుతమైనటువంటి దైవజనుడి విధంగా అంటాడు, భూమి అంతటిలో ఒకే ఒక పాపి ఉన్నా యేసు ప్రభు ఆ ఒక్క పాపి కొరకు కల్వరి సిలువలో చేయాల్సిన యాగమంతా త్యాగమంతా చేసి తన యొక్క ప్రాణమంతటిని తన యొక్క రక్తమంతటిని ఆ యొక్క మానవుడి కొరకు ఆ యొక్క పాపి కొరకు ఆయన చిందించి ఆయన సమాధి గెలిచి తిరిగి లేచి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళడానికి మళ్ళా రెండోసారి వస్తాడంటండి. హల్లెలూయా. ఒక్కొక్కరి కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఒక్కొక్కరిని ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. ఈ లోకంలో కేవలం ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక దేశానికో ఆయన ఆపాదించడానికి లేదు. దేవుడు అంటే సర్వోన్నతమైనటువంటి వాడు. ఆయన ఒక ప్రాంతానికి ఒక జాతికి ఒక తెగకి ఆయన్ని ఆపాదించడం ఎంత మాత్రమూ సరైనది కానే కాదు. కొంతమంది అంటారు ఆయన మా వాడు కాదంటారు. ఏమండి మీ వాడు ఎవరు చెప్పండి పోనీ. అయితే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, నేను అందరికీ ప్రభువుని. హల్లెలూయా. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన అందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కేవలం ఒక ప్రాంతాన్ని రక్షించడానికి ఆయన రాలేదు, ఒక జాతిని ఉద్ధరించడానికి ఆయన రాలేదు, ఆయన సర్వ మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అందరికీ ఆ రక్షణను అందించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ చాలా మంది యేసయ్య దగ్గరికి వస్తా ఉన్నారు కేవలం వ్యాధులు బాగవుతాయని, యేసయ్య దగ్గరికి వస్తా ఉన్నారు వాళ్ళ అప్పులు తీరుతాయని, యేసయ్య దగ్గరికి వస్తా ఉన్నారు కేవలం కొన్ని కొన్ని సమస్యల నిమిత్తమై వాళ్ళు వస్తా ఉన్నారు, ఆ సమస్యలు తీరగానే మళ్ళా చదువుకుని వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. అయితే యేసు ప్రభు దగ్గరికి వస్తే వ్యాధులు తగ్గుతాయి, యేసు ప్రభు దగ్గరికి వస్తే అప్పులు తీరుతాయి, యేసు ప్రభు దగ్గరికి వస్తే మనశ్శాంతి కలుగుతుంది. వీటన్నిటికంటే మించిన విలువైన రక్షణ యేసు ప్రభు అనుగ్రహించగలుగుతాడు. హల్లెలూయా. అయితే ఈ రోజు నేను ఒక మాట చెప్పగలుగుతాను, గుండెల మీద చేసుకుని ఈ రాత్రి యేసు ప్రభు నా కొరకు రెండవసారి వస్తే నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ చాలా మంది సిద్ధంగా లేరు. Many are not at all ready. చాలా మంది సిద్ధంగా లేరు. అందుకని యేసు ప్రభు రెండోసారి రావడానికి ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడు. మొదటిసారి రావడానికి ఆయన ఆలస్యం చేయలేదు. కారణం ఏంటో తెలుసా? అనేక మంది నశించిపోతా ఉండడం ఆయన చూసి ఆయన త్వరపడి మొదటిసారి వచ్చేసాడు. కానీ రెండోసారి రావడానికి ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఇంకా నువ్వు రక్షించబడలేదనే, ఇంకా నీ కుటుంబంలో కొంతమంది రక్షించబడలేదని, ఇంకా నీ స్నేహితుల్లో నీ బంధువుల్లో కొంతమంది రక్షించబడలేదని ఆయన చూశాడు. కాబట్టి ఇంకా ఆయన రెండోసారి రావడానికి ఆయన తడువు చేస్తా ఉన్నాడు. ఈ రోజున నీ యొక్క రక్షణను నువ్వు నిశ్చయపరుచుకోగలగాలి. రక్షకుడైన యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు నీ రక్షణ నీవు నిశ్చయం చేసుకోగలగాలి. ఈ లోకంలో కొంతమంది అనేటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి, ఒకటే జీవితం ఎంజాయ్ చేయాలంటారు. ఏంటంట? ఒకటే జీవితం అంట, ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలంట. అయితే ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒక దైవజనుడిగా నేను ప్రకటిస్తున్న మాట ఏంటో తెలుసా? ఒకటే జీవితం, ఈ జీవితం ప్రభువు కొరకు జీవించాలి. హల్లెలూయా. ఒకటే జీవితం, ప్రభువు కొరకు ఈ జీవితాన్ని అర్పించగలిగితే ఈ జీవితానికి ఒక అద్భుతమైన అర్థాన్ని ప్రభువు తీసుకురాబోతా ఉన్నాడు. చాలా మంది జీవితంలో ఏదో బ్రతుకుతా ఉన్నాం అన్నట్టు బ్రతుకుతా ఉన్నారంతే. చాలా మంది జీవితంలో ఏదో జీవిస్తున్నాం అన్నట్టు జీవిస్తా ఉన్నారంతే. ఆ జీవితానికి విలువ లేకుండా పోతా ఉంది చాలా కాలంగా, చాలా రోజులుగా. వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో వాళ్ళకే తెలియదు అన్నట్టుగా బ్రతుకుతా ఉన్నారు. ఈ రోజు క్రిస్మస్ చెప్తున్నటువంటి సందేశం ఏంటో తెలుసా? నువ్వు ఎందుకు పుట్టావో ఆ పుట్టుకు ఒక అర్థం తెలుసుకోవడానికి క్రిస్మస్ ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. యు ఆర్ బోర్న్ విత్ ఎ వండర్ఫుల్ పర్పస్ ఆన్ దిస్ ఇయర్. నువ్వు ఈ లోకంలో ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చావు. యేసు ప్రభు ఏ విధంగా అయితే ఈ లోకానికి ఒక ఉద్దేశంతో జన్మించబడ్డాడో, ఈ లోకానికి రాబడ్డాడో, అదే రీతిలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని యేసయ్య ఒక ఉద్దేశంతో పుట్టించాడు. చాలా మంది అనుకుంటా ఉంటారు, ఇందాక తల్లి గారు చెప్పినటువంటి సాక్ష్యం రీతిలో చచ్చిపోదాం అనిపిస్తా ఉంది చాలా మందికి. ఈ లోకాన్ని ముగించేద్దాం అనుకుంటా ఉన్నారు. దోస్ హూ ఆర్ నాట్ హావింగ్ పర్పస్, దే ఆర్ విల్లింగ్ టు డై, దే ఆర్ విల్లింగ్ టు క్లోజ్ దేర్ లైఫ్. ఎవరికైతే ఈ లోకంలో ఒక గురి గమ్యము లేకుండా ఉన్నారో వాళ్ళందరూ ఈ లోకంలో చచ్చిపోయినా ఏముంది అన్నట్టు అనుకుంటా ఉన్నారు. అయితే నేను చెప్పనా, నాకు ఎక్కువ కాలం బ్రతకాలని ఉంది. ఎందుకనంటే ఎక్కువ మందికి యేసయ్య గురించి ప్రకటించాలని ఉంది. హల్లెలూయా. ఎక్కువ మందికి యేసయ్య గురించి చెప్పాలని ఉంది, ఎక్కడికన్నా వెళ్ళి చెప్పాలని ఉంది, ఎవరికైనా వెళ్ళి చెప్పాలని ఉంది. ఎందుకో తెలుసా? ఈ రక్షకుడు ప్రతి ఒక్కరిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఈయన ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. ఈయన ఒక ప్రణాళికతో ఈ లోకానికి వచ్చాడు. ప్రజలందరూ కూడా భయం గుప్పట్లో జీవిస్తా ఉంటుండగా యేసయ్య వచ్చి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తా ఉన్నాడు, భయపడకు,
నీకు నేను తోడై ఉన్నానని చెప్తా ఉన్నాడు. చాలా మంది ఈ లోకంలో అనేకమైన విషయాల కొరకు భయపడతా ఉన్నారు. వారి హృదయాల్లో ఎంతో కలవరం, ఎంతో భయానకమైనటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో ఏర్పడి చేస్తూ ఉంటుండగా యేసయ్య చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాట, నేను నీ కొరకు ఉన్నాను, ఐ ఆమ్ ఫర్ యూ, ఐ ఆమ్ విత్ యూ, నేను నీతో కూడా ఉన్నాను. ఆయన ఇచ్చే అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? నాకు చాలా ఇష్టమైనటువంటి మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను ఆయనతో ఉండే రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఉండేటటువంటి పాపపు ఇష్టమైన లోకంలో నిన్ను ఉంచడానికి ఆయన రాలేదు. ఆయన ఉండే ఉన్నతమైనటువంటి రాజ్యంలోనికి నేను తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో పాపం ఉంది, ఈ లోకంలో శాపం ఉంది, ఈ లోకంలో వ్యాధులు ఉన్నాయి, ఈ లోకంలో బాధలు ఉన్నాయి, కష్టాలు కన్నీళ్లు ఉన్నాయి. అవన్నీ కొద్ది కాలం మాత్రమే. యేసునందు విశ్వాసం ఉంచు. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో ఉన్నతమైన మహిమలో కళ్ళు తెరవబోతా ఉన్నావు. హల్లెలూయ. ఉన్నతమైన మహిమ రాజ్యంలో నీకు చోటు ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హీ హాజ్ ఎ ప్లాన్. ఆయనకు ఒక పర్పస్ ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది నీ కొరకు. ఈ లోకంలో చాలా మంది బాధపడుతున్నటువంటి విషయం ఏంటి తెలుసా? నేను ఎందుకు ఇంకా బ్రతికే ఉన్నాను, నేను చచ్చిపోయి ఉంటే బాగుండని కొంతమంది జీవితాల్లో ఈ మాటలు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ హృదయంలో వేదన అధికమైపోవడంతో నేను ఎందుకు ఇంకా బ్రతికే ఉన్నాను, నేను చచ్చిపోయి ఉంటుంటే బాగుండే అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే విషయం ఏంటి తెలుసా? నువ్వు చచ్చిపోవడానికి దేవుడు నిన్ను పుట్టించలేదు. నువ్వు బ్రతికి దేవుని కార్యాలు వివరించగలగాలి. హల్లెలూయా. దేవుని మహిమను వివరించడానికి ప్రభువు నిన్ను ఇంకా సజీవుడిగా ఉంచాడు. నీ తోడబుట్టిన వాళ్ళు చచ్చిపోయి ఉండొచ్చు, నీతో ఉన్నటువంటి స్నేహితులు ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు, కానీ ఇంకా దేవుడు నిన్ను సజీవంగా నిలిపింది ఒకే ఒక ఉద్దేశం, ఆయన యొక్క కార్యాలను వివరించడం కొరకే. హల్లెలూయా. హీ హాస్ ఏ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ఆయన నీ జీవితాన్ని ముగించనివ్వకుండా ఇంకా కొనసాగింప చేసుకోవడం వెనకాల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. నీ కొరకు ఆయన కలిగిన ప్రణాళిక, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నీ కొరకు యేసయ్య కలిగిన ప్రణాళిక అంత ఉన్నతంగా ఉందో. ఒకసారి చప్పట్లు కొడితే యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. లెట్ అస్ ఆల్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యేసయ్య నామం హెచ్చించబడినట్లుగా మనం చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈ రోజున ఒక మాట మీకు చెప్తా ఉన్నాను, అదేంటి తెలుసా? యేసయ్య ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తా ఉన్నాడు. యేసయ్య ప్రతి ఒక్కరిని ప్రేమిస్తా ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు, ఒక్కళ్ళని కూడా విడిచిపెట్టకుండా అందరినీ యేసయ్య ప్రేమిస్తా ఉన్నాడు.